సరే మీరు కార్డు ఉందా? ఇప్పుడు నాది ఉన్నది కార్డు. ఉంటే ఇంక్లూజన్ అప్లై చేసుకోండి, క్లియర్ గా పెట్టి అప్లై చేసుకోండి, డెత్ సర్టిఫికెట్ అవన్నీ పెట్టి అప్లై చేసుకోండి. మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ కూడా సమస్య ఏంటంటే మేడం, ఫస్ట్ పేరు అమ్మాయి గారు, రాంగోపాల్ పేట అమ్మాయి గారు కాలం చేశారు, వాళ్ళ అమ్మాయి అబ్బాయికి వీళ్ళ సంరక్షణలో పెంచుకుంటున్నారు. ఇప్పుడు వీరు పేరులో కనెక్ట్ అది కలెక్ట్ అంత చేసుకోవచ్చా మేడం అని అడుగుతున్నాం. చేసుకోవచ్చండి. మీ అల్లుడు ఏం చేసేవారండి? కార్పెంటర్. అప్లై చేసుకోవచ్చా అమ్మా? అప్లై చేయొచ్చు అంటే ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ రేషన్ తీసుకుంటున్నారు కదా, తీసుకుంటున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు ఎంతమంది మీ మనుమలు మనుమరాలు, ఇద్దరు ఆధార్ కార్డు తీసుకో, అప్లై చేయి. ఇప్పుడు కొత్త పింఛన్ రాస్తాను, ఇంకా అప్లై చేయలేదు. మరి ఇస్తారా రాస్తారా రాయరా తెలియదు. మరి మా మన్మరాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు, చెల్లి టైంతోనే స్కూల్లో చదువుతారు. అది వాళ్ళ ఇద్దరు పిల్లలు అంటే ఆపరేషన్ చేసుకోవాలని అప్పుడు చెప్తే మా పాప ఆపరేషన్ చేసుకుంది, ఇంతవరకు వాళ్ళకి స్కాలర్షిప్ లేదు, డబ్బులు ఇస్తామన్నది 40,000 50,000. అక్కడ మసిరాబాద్ లో ఒక ఆఫీస్ ఉంది, అక్కడ ఏదో చేస్తే కంప్యూటర్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇంతవరకు స్కాలర్షిప్ రాలే ఏం రాలి. అక్కడికి వెళ్తే మీరు అక్కడ వెళ్ళండి అంటున్నారు, ఎక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని అంటున్నారు. మా పాప ఎన్నిసార్లు తిరుగుతుంది కానీ అయితేనే లేదు వాళ్ళకి. అది సమస్య కూడా కొత్త చాలా బాగుంది, ఇది కూడా లేదు మామూలు కిరాయి కట్టడం. సార్కి వివరణ ఇస్తాను, అప్లై చేస్తాను. చెప్తారు 57 నుంచి 64 మధ్యలో ఉన్న వాళ్ళై మేమే విచారణ చేస్తున్నాం, ఇంటింటికి వచ్చి వాళ్ళై నమోదు చేసుకుంటున్నాం. ఒకటి. నంబర్ 2, 65 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ ఆల్రెడీ మంజూరు అవుతున్నాయి, ఈ నెలలోనే వాళ్ళకు ఎన్హాన్స్ కూడా అయిపోయింది, ఎక్కువ పెరుగుతున్నాయి, ఎక్కువ వచ్చినాయి కూడా వస్తున్నాయి, వాళ్ళకు ఇస్తున్నారు వాళ్ళకి. అటువంటి ఏమైనా ఉన్నట్టయితే చెప్పండి. నంబర్ 57 సంవత్సరం నుంచి ఉన్న 64 మధ్యలో ఉన్న వాళ్ళై ఇంకా అది జీవో రాలేదు, కానీ ఈలోగా మేమే ఇంటింటికి తిరిగి విచారణ చేసి మన జిహెచ్ఎంసీ వాళ్ళు విచారణ చేసిండ్రు, లిస్ట్ ఇస్తుండ్రు, దాన్ని మళ్ళీ మేము వెరిఫై చేస్తాం మళ్ళీ మీరు ఎలిజిబుల్లా కాదా అనేది. స్కాలర్షిప్స్ కు అప్లై చేయాలమ్మా, స్కాలర్షిప్ లో అప్లై చేయాలి. స్కాలర్షిప్స్ గురించి అప్లై చేయండి, అది వేరే. హలో సభకు నమస్కారం సార్, ఇస్తారు మా క్లారిటీ ఇస్తారు మాట్లాడుతున్నారు. ఇట్టి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మీ లోపల అవేర్నెస్, పౌర హక్కుల చట్టం గురించి మరియు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నివారణ చట్టం గురించి అవేర్నెస్ చేయడానికి ఇది నిర్దేశించబడ్డది. కలెక్టర్ గారి ఆదేశాల వరకు ప్రతి నెల ఒక్కొక్క ఎస్సీ కాలనీ లోపల వాళ్లకు ప్రతి నెల 30 తారీఖు నాడు మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేసి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే వాటి నివారణకు మేము తీసుకునే చర్యలు, మా ఎడల తీసుకునే చర్యలు ఉంటాయి మా ఎడల, లేకపోతే మా పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయవలసి ఉన్నట్టయితే పై అధికారులకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇది చట్టం యొక్క 2 చట్టాలు యొక్క ఇంపార్టెన్స్ ఉన్నాయి ఇందులోపల, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టము మరియు పౌర హక్కుల రక్షణ చట్టం గురించి. మన సుదర్శన్ బాబు గారు వీటి గురించి వివరంగా చెప్తారు, మీరు యొక్క వీటిని తెలుసుకోవాలని మా యొక్క కోరిక. మీరు నర్సింగ్రావు అన్న మాట్లాడుతా, గొంతు నొప్పి ఉన్నాడు. ఇక్కడికి వచ్చేటటువంటి గౌరవ సోదరి సోదరి మనందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. జరిగింది సివిల్ రైట్స్ డే. అయితే ఈ సివిల్ రైట్స్ డే అనేది మన గౌరవ తహసీల్దార్ గారు విజయ్ భాస్కర్ జీ గారి ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల అక్కుల పరిరక్షణ సంఘం నగర శాఖ నాయకుల సహకారంతో ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు శ్రీ జి విజయ్ భాస్కర్ జీ గారు, అదే మాదిరిగా స్థానిక ఇన్స్పెక్టర్ గారు సిహెచ్ బాబురావు గారు, అదే మాదిరిగా మన సికింద్రాబాద్ సర్కిల్గేట్ అధికారిని ఎస్డబ్ల్యూ అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారిని మాధవి మేడం గారు, నగర ఎస్సీఆర్పిఎస్ అధ్యక్షులు విజయబాబు గారు, స్థానిక పెద్దలు నరసింహరావు గారు, నగర ఉపాధ్యక్షులు
ఈ విద్యా సమస్యలపై నిరంతరాయము పనిచేస్తున్నటువంటి నాయకులు కుర్మ మహేందర్ గారు, నగర ప్రధాన కార్యదర్శి దర్గ కరుణాకర్ గారు, బండి సీని గారు, పులి మదన్ గారు, లక్ష్మణ్ గారు, అశోక్ బాబు గారు, పోతిరాజు ప్రకాష్ గారు, ఇల్లం కుమార్ గారు, యాదగిరి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినోద్ గారు, ప్రవీణ్ గారు, అందరికి కూడా. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ సాధారణమైన ప్రజల యొక్క హక్కులు ఏంటి, వాటిని తెలుసుకునేలా చేయడం. అదే మాదిరిగా ఏదైతే అంటరానితనం అనేది ఉంది, దాన్ని నివారించేందుకు ఈ సివిల్ రైట్స్ డే అనేది ముఖ్యంగా ఉద్దేశించబడింది. అదే మాదిరిగా ప్రభుత్వం ద్వారా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తుందో వాటిని ప్రజలకు చేరువ చేసేటందుకు, ఈనాడు మనం చూసాం ఇప్పటిదాకా కొందరు మహిళలు మాకు రేషన్ కార్డ్స్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, కొన్ని మిగతా ఇష్యూస్ నేమ్స్ ఇంక్లూడ్ కాలేదని చెప్పారు, స్కాలర్షిప్స్ రావడం లేదని చెప్పారు. అంటే కొన్ని కొన్ని సమస్యలు మన లోపల మనమే ఉంచుకుంటామని, ఎవరిని అడగాలి, ఎక్కడ పోతే పరిష్కారం దొరుకుతుందనేది తెలియదు. ఇలాంటి సమావేశాల ద్వారా, అవగాహన సమావేశాల ద్వారా మనకు కొంతమేరకైనా ఒక కుటుంబమైనా లాభపడితే అది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ కార్యక్రమం ముఖ్యంగా జస్టిస్ పున్నయ్య గారు అప్పట్లో 2000 ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తము జస్టిస్ పున్నయ్య గారు ప్రభుత్వ ఆదేశాల మేరకు జస్టిస్ పున్నయ్య కమిషన్ పేరిట ప్రభుత్వం ఏర్పరిచింది కాబట్టి, ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లా లోపల తిరిగి రాష్ట్రంలో ఆనాడు అంటరానితనము వివక్షత అనేది ఏం మాదిరిగా ఉంది స్టడీ చేసి ఒక నివేదికను రాష్ట ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా 1 అక్టోబర్ 2001 నాడు రాష్ట కేబినెట్ సమావేశమై జస్టిస్ పున్నయ్య గారు ఇచ్చినటువంటి సిఫార్సుల మీద కొన్ని జీవోలను విడుదల చేయడం జరిగింది. అందులో ఒక జీవో సారాంశమే ఈనాడు మనం ఇక్కడ సమావేశమైనాం. జీవో నంబర్ 128, ఇది నవంబర్ 26, 2001 నుండి అమల్లోకి వచ్చింది. ఈ జీవో సారాంశం ప్రకారము మండల స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులు మన ఎంఆర్ఓ గారి సారథ్యంలో పోలీస్ యంత్రాంగము, సివిల్ సప్లై యంత్రాంగము, ఇండోమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంటుంది కదా, వారు ఎంపీడీఓలు గాని, ఎంపీపీలు గాని, ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని, సర్పంచ్లు గాని, వైస్ చైర్మన్లు గాని, ఒక మండలకు సంబంధించినటువంటి అధికార అనధికార ప్రముఖులు, కుల పెద్దలు ఒక మంచి ప్రాబల్యము పలుకుబడినటువంటి నాయకులందరూ కూడా కలిసి, అన్ని కుల మతాల వారు కలిసి ఒక సమావేశమై సమాజంలో ఏమైనా రుగ్మతలుంటే వాటి తప్పు వాటిని మనం పాటించకూడదు, మనుషులంతా సమానమే అని ఒక అవగాహన కల్పించేందుకు, వారిని ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించబడింది ఈ యొక్క పౌరహక్కుల దినోత్సవం. పౌరహక్కుల దినోత్సవం అంటే ఏదో ఏదో అనుకుంటారు దాని పట్ల, కానీ ముఖ్యంగా పౌరహక్కుల దినోత్సవం అనేది ఒక ప్రభుత్వం ద్వారా ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం. దీంట్లోనే ఇమిడి ఉన్న ఇంకొక జీవో ఏంటంటే 105వ జీవో. వారంలో 3 ఒక అట్రాసిటీస్ ప్రోన్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పరిశీలించి ఎస్ఐ స్థాయి అధికారి పర్యటించి ఆ వివరాలన్నింటినీ తెలుసుకుని అక్కడ వివక్షను ఎదుర్కొన్నటువంటి ప్రజలను ఒక కొన్ని కొన్ని గ్రామాల్లో మంచినీరు తాగనివ్వరు, ఆ బావుల దగ్గర తీసుకెళ్లి నీళ్లు తాగించడం, ఒక్కొక్క హోటల్స్ లో 2 గ్లాసుల విధానం ఉంటుంది, అలాంటి హోటల్ దగ్గరికి వెళ్లేసి అందరూ సమానమేనయ్యా ఇలాంటి వివక్షత మంచిది కదని చెప్పేసి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ టీ అనేది ఛాయ్ అనేది అందరికి సమానంగా ఒకటే గ్లాస్ లో సర్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం, ఇలాంటి యొక్క కార్యక్రమాలను ఉద్దేశించేందుకు నిర్దేశించబడింది ఈ యొక్క సివిల్ రైట్స్ డే. అదే మాదిరిగా ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా కలిసి ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని మంత్రాల వల్ల ఈ బాణామతి, కేకావతి లాంటి కొన్ని మంత్రాల వల్ల చేస్తున్నారు, చనిపోతున్నారు అని కొందరిని కొట్టి చంపుతాం, అలాంటి కూడా మూఢనమ్మకాలు కరెక్ట్ కాదని చెప్పేసి ఒక అవగాహన కల్పించడం, దేవాలయాల్లోకి ప్రవేశాన్ని కలిగించడం, ఇలా సాంఘిక దూరాచారాలు ఏవైతున్నాయో వాటన్నిటి పట్ల ఒక మంచి అవగాహనను తీసుకురావడానికి ఉద్దేశించబడిన కార్యక్రమమే ఈ యొక్క సివిల్ రైట్స్ డే. అయితే సివిల్ రైట్స్ డేలో ముఖ్యంగా మనకు అంబేద్కర్ గారు దీనికి రాజ్యాంగాన్ని రాయడం ద్వారా ఈ అంటరానితనము పోవాలని చెప్పేసి ఆయన రాజ్యాంగంలో ఎన్నో మనకు ఒక మార్గదర్శకాలను, ఆర్టికల్స్ లను మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అంబేద్కర్ గారిని మనము మొదట స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. 1949 అంబేద్కర్ గారు
ఒక 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగము అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దేశ అధ్యక్షులు ఒక ఆమోద ముద్రను వేసిన తర్వాత ఏదైతే మనం ఈనాడు రిపబ్లిక్ డే అని జరుపుకుంటున్నామో 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్స్ ద్వారా అంటరానితనం అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని నివారించాలని తెలియజేసే ఆర్టికలే 17వ ఆర్టికల్ రాజ్యాంగంలో. ఈ 14వ ఆర్టికల్ మనుషుల చట్టం ముందు అందరు సమానమే తెలియజేస్తుంది. 15వ ఆర్టికల్ మనకు కుల మత ప్రాంత లింగ భేదాలు పాటించకుండా అందరూ సమానమే తెలియజేస్తుంది. 16వ ఆర్టికల్ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని తెలియజేస్తే ఈ 17వ ఆర్టికల్ అనేది అంటరానితనం, అంటచబిలిటీ ఏ రూపంలో ఉన్నా అది దుర్మార్గమైన ఒక శిక్షించబడే చర్యగా అభివర్ణించింది. మరి ఈ యొక్క ఆర్టికల్ ని బేస్ చేసుకునే మనకు 1956 లో ఈ యొక్క చట్టం వచ్చింది. అంతరాని తరాల నిరోధాల చట్టం అనేది 1955 లో వచ్చింది. ఈ చట్టానికి అనుకూలంగానే 1976 లో దీన్ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ గా మార్చడం జరిగింది. అయినా గాని రాష్ట్రం మొత్తంలో ఈ అంటరానితనం పేరిట పీట వివక్షత పేరు మీద జరిగే జారుల దాడులను అధికారులు పూర్తిగా నిరోధించలేకపోయారు. ఎందుకంటే అంటరానితనం లేదా ఈ 1956 లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారము చాలా శిక్షలు 1 నెల లోపలనే ఉన్నాయి. 100 రూపాయలు ఫైన్ ఉంది. దానికి మించి 6 నెలల కాలం శిక్షలున్నాయి ఈ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ లో. 500 జరిమానా ఉంది. దాన్ని ఆసరగా చేసుకుని దేశం మొత్తంలో బీహార్ కావచ్చు, చెన్నై కావచ్చు, యూపీ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, కీలవేన్మని అనే సంఘటన ఇది చెన్నైలో జరిగింది. దాంట్లో సుమారు 65 మంది పిల్లలను మహిళలను కూలీ డబ్బులు అడిగినందుకు మన ఆధిపత్య కులాల వారు గడ్డివాములు కట్టెలు పైన వేసేసి, ఇళ్ల పైన వేసేసి, కిరోసిన్ పోసేసి తలగబెడితే 65 నుంచి 100 మంది చనిపోవడం జరుగుతుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ లో కారం చేడు 1985 ఇదే జులై 17 నాడు జరిగింది. ఒక అమానవీయమైన సంఘటన అందరినీ కోసి పడవేసి సంచుల్లో గుచ్చేసి నదిలో పడవేసినటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలన్నీ భారతదేశం మొత్తంలో జరుగుతున్న దర్మిలా వీటిని నిరోధించడానికి ఒక బలమైన చట్టం అవసరము. ఆ చట్టం పేరు చెప్తే ఇలాంటి చేసే వాళ్ళు భయపడాలని చెప్పేసి పార్లమెంట్ లో 110 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు కలిసి ఒక నిరవధికంగా ధర్నా చేసి పార్లమెంట్ ను స్తంభింపజేసిన కారణంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఏర్పడడం జరిగింది 1989 లో సెప్టెంబర్ 11. ఇది ఒక యాక్ట్ ఏదైతే ఉందో జనవరి 30 నుండి అమల్లోకి వచ్చింది. ఈ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే సాటి మనుషులు ఎవరైనా సరే, ఎస్సీ ఎస్టీ కాని వాళ్ళు, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు కాని వారు ఎవరైనా సరే ఆ యొక్క వర్గాలను కులం పేరుతో తిట్టడం